ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. జ్యోతిష్య శాస్త్రం రీత్యా ద్వాదశ రాసుల వారి జీవితంపై నవగ్రహాల ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. ఒక్కో గ్రహం కొన్ని రోజులు, కొన్ని మాసాలు, కొన్ని సంవత్సరాల కాలం మన జాతక చక్రంలో ఉంటూ సమయం వచ్చినప్పుడు స్థానాలు మారుతూ ఉంటారు. నవగ్రహాలలో మన జీవితానికి సంబంధించి ప్రత్యక్షంగా, పరోక్షంగా మన గత జన్మ కర్మ ఫలితాలను అనుసరించి మంచి చెడులను బేరీజు వేసుకుని యోగాలను ఇచ్చే ఒకే గ్రహం శని భగవానుడు. అందరూ శనిదశ అంటే భయపడుతూ ఉంటారు. నిజానికి శనిదశ అనేది మనల్ని మనం పరిపూర్ణంగా అర్థం చేసుకునేందుకు, మంచేదో చెడేదో తెలిపేందుకు ఒక గురువులా వెన్నంటే ఉండి మనల్ని నడిపించే గ్రహం శనిదేవుడు. శనిదశ నడుస్తున్నప్పుడు ప్రాణానికి ఎటువంటి హాని తలపెట్టడు శని. శని కనుక యోగిస్తే కోట్లు గడిస్తారు. శని భగవానుడు మనల్ని కొంత పీడించాడంటే అంతకు 100 రెట్లు అధిక ఐశ్వర్య యోగాలను ప్రసాదిస్తాడు. కావున ప్రతి ఒక్కరూ శనిదశ రావాలని కోరుకోవాలి. ధర్మబద్ధంగా నడుచుకున్నంత వరకు శని భగవానుడు మనల్ని బాధ పెట్టడు. అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలనాటి శని, ఇలా మన జాతక చక్రంలో శని భగవానుడు ఉండే స్థానం బట్టి ఈ మార్పులు, ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ మీ జన్మ జాతక చక్రం, జన్మ లగ్నాలను పరిశీలించుకొని మీరు జన్మించినప్పుడు శని భగవానుడు మీ జాతక చక్రంలో ఏ స్థానంలో ఉన్నాడు, ప్రస్తుతం ఏ స్థానంలో ఉన్నాడు అన్నది తెలుసుకొని మీకు కలిగే శుభ అశుభ ఫలితాలను బేరీజు వేసుకోవచ్చు. అలాగే శని బాధ నుండి విముక్తి పొందుటకు కొన్ని చక్కటి పరిహారాలను పాటిస్తే మీకు ఎటువంటి ఇబ్బందులు కలగక ఆనందంగా మీ జీవితాన్ని ఆస్వాదించవచ్చు. జ్యోతిష్య శాస్త్రం రీత్యా 2020వ సంవత్సరం జనవరి మాసం 24వ తేదీన శని భగవానుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మకర రాశికి అధిపతి అయిన శని భగవానుడు తన స్వక్షేత్రంలోకి, పదవ స్థానంలోకి అంటే వ్యాపార స్థానంలోకి ప్రవేశించుట వలన ఈ ప్రపంచంలోని మానవాళికి మంచి మేలు ఫలితములను కలుగజేస్తాడు. కావున మీ జన్మ జాతక చక్రం, లగ్నాలను పరిశీలించుకొని ఫలితాలను తెలుసుకొని సరిపోల్చుకోగలరు. మిథున రాశి వారిపై శని ప్రభావం ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం. 2020 జనవరి మాసం 24వ తేదీన ధనస్సు రాశి నుండి మకర రాశిలోనికి శని భగవానుడు ప్రవేశించుట వలన మిథున రాశి వారికి 8వ స్థానంలో శని భగవానుడు ఉండుట వల్ల, అంటే అష్టమ శనిగా పిలిచే ఈ స్థానం వల్ల ఏం జరుగుతుందో అని ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే మిథున రాశివారు చాలా తెలివైన వారు, ఎదుటివారి భావాలను పసిగట్టడంలో నిపుణులు. శని భగవానుడు మీకు అష్టమ స్థానంలో ఉండుట వల్ల మీ జన్మ జాతకంలో జన్మించినప్పుడు శని భగవానుడు మీకు స్ట్రాంగ్గా ఉన్నట్లయితే మీకు మంచి రాజయోగ కాలంగా చెప్పవచ్చు. అదే కొంత వీక్గా ఉన్నట్లయితే మొదట చిన్న చిన్న ఇబ్బందులకు గురి చేసినను పోను పోను మిమ్మల్ని ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేస్తాడు. ఎలా చూసినా మీకు ఒక యోగ కాలంగానే ఈ సమయాన్ని చెప్పవచ్చు. ముందుగా మీరు పాజిటివ్గా ఉండాలి.
ఆత్మవిశ్వాసాన్ని అస్సలు కోల్పోకూడదు. ఉదాహరణకి పాజిటివ్గా ఉంటే సక్సెస్ కాలేము అనుకున్న చోట కూడా విజయాలు వరిస్తాయి, నెగిటివ్గా ఉంటే సక్సెస్ అవుతాము అనుకున్న చోట కూడా అపజయాలను పొందవచ్చు. సో మీరు మీ మైండ్ సెట్ని పాజిటివ్గా మార్చుకొని పాజిటివ్గా ఆలోచించాలి. రెండవది, మీరు కోపాన్ని వదిలివేయాలి, కోపం వల్లే మీకు అధిక సమస్యలు వస్తాయి. శాంతంగా ముందుకు వెళ్తే ఎటువంటి ఇబ్బందులు దరిచేరవు. ఒక గందరగోళ స్థితి అంటే ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో మీరు అస్సలు ఉండకూడదు. కావున అష్టమ శని అని భయపడడం మానివేసి ధైర్యంగా ఉండగలరు. ముందుగా విద్యార్థులకు చూసినట్లయితే చదువులో మీరు బద్ధకం సోమరితనాన్ని వదిలివేసి ఏకాగ్రతను పెంచుకొనుటకు ప్రతిరోజు ధ్యానంను అలవర్చుకొని సాధన చేయవలెను. మీ అధ్యాపకులతో మంచి సంబంధాలు కలిగి ఉండండి. ఏమైనా డౌట్లు వంటివి ఉంటే క్లారిఫై చేసుకోండి. విదేశీ ఉన్నత చదువులకై మీరు కనుక ప్రయత్నిస్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు విజయం వరించును. ఉద్యోగస్తులకు మీ కెరీర్లో చిన్న చిన్న సవాళ్లు ఎదురవుతాయి. మీరు భయపడక మీ తోటి సహోద్యోగులతో మంచిగా ఉండినా ఎటువంటి సమస్యలు ఉండవు. అలాగే ఉద్యోగంలో కొన్ని మార్పులు ఉంటాయి, విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించేలా చేస్తాడు శని భగవానుడు. వ్యాపారస్తులకు చూసినట్లయితే మీ వ్యాపారంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నను మీకు నిదానంగా మంచి ఆర్థిక లాభాలు కలిగేలా చేస్తాడు శనిదేవుడు. అయితే మిథున రాశి వారు అందరూ ఇతరులకు షూరిటీలు ఇవ్వడం, హామీలు ఉండడం, ధనం పెద్ద మొత్తంలో అప్పుగా ఇవ్వడం, షేర్లలో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండటం, ఇలాంటివి మీరు ఆలోచించి చేయవలెను. శని భగవానుడు అష్టమస్థానంలో ఉన్నప్పుడు మీరు ఇతరులకు ధన సంబంధ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి, లేకుంటే మోసపోతారు. రాజకీయ నాయకులకు పదవీ యోగం కలదు. అయితే మీ అనుచరులను నమ్మక వారిపై ఒక కన్ను వేసి ఉంచవలను. కోర్టు కేసులు ఏవైనా ఉంటే మీరు సంయమనమును పాటించినట్లయితే విజయాలు వరిస్తాయి. దూకుడుగా అస్సలు వెళ్ళకండి. ఉద్యోగం లేక వ్యాపారం చేసేవారు మీరు ఉండే ప్రదేశం నుంచి దూరంగా వెళ్ళవలసి రావచ్చును. ప్రేమికులకు అపోహలు ఉంటే కూర్చొని మాట్లాడుకుంటే తొలగిపోతాయి. అవివాహితులకు అష్టమ శని వల్ల వివాహ సంబంధాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీ ప్రయత్నమును మీరు చేసిన విజయం సాధిస్తారు. సంతానం లేని వారికి సంతానం కలుగును. దంపతుల మధ్య మంచి అనుబంధము సఖ్యత ఉంటుంది, ఎటువంటి సమస్యలు ఉండవు. శుభకార్యక్రమాల రీత్యా మీ సంతానం చదువు రీత్యా అధిక ఖర్చులు చేయవలసి రావచ్చును. రుణములు చేస్తారు, రుణములు తీరుస్తారు. వాహనం నడిపేటప్పుడు మీరు చాలా జాగ్రత్త వహించవలను. మీ ఆదాయం రెట్టింపగును. మీరు ఏది చెయ్యాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయవలెను. స్థిరాస్తులు కూడబెడతారు. గృహ భూమి యోగం కలదు. వీలైనంత వరకు మీరు ఒంటరిగా ఇతరులకు దూరంగా ఉండేలా చేస్తాడు శని భగవానుడు. నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు ఆలోచించి ముందడుగు వేయగలరు. కొత్త ఆటుపోట్లు సవాళ్లను ఎదుర్కొనేలా చేస్తాడు. కావున 2020 జనవరి 24 నుండి ఈ 30 మాసాల కాలంలో శని భగవానుడు మంచి జీవిత సత్యాలను అనుభవపూర్వకంగా తెలిసేలా చూపించబోతున్నాడు. మీరు కోపాన్ని, ఇతరులతో వాగ్వాదాలను అవాయిడ్ చేస్తే సమస్యలు దరిచేరవు.
అదే సమయం గందరగోళ స్థితి కన్ఫ్యూజన్ స్టేట్ లేకుండా ఒక స్పష్టమైన విధానంతో ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళగలరు. మీ జన్మ జాతక చక్రంలో శని భగవానుడు స్ట్రాంగ్గా ఉంటే మంచి యోగ ఫలితములు, వీక్గా ఉంటే కొంత మిశ్రమ ఫలితములు కలిగేలా చేస్తాడు. కావున మీ జన్మ జాతక చక్రాన్ని పరిశీలించుకొని మీ ఫలితాలను అంచనా వేసుకొని అందుకు తగ్గట్లు మీరు నడుచుకోండి. మీరు మరీ ముఖ్యంగా వికలాంగులకు మీ వల్లైన సహాయ సహకారాలను అందించినట్లయితే శని భగవానుడు సంతోషించి మీకున్న సమస్యలు తొలగిపోయేలా చేస్తాడు. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకొని తొందరపడి వేగంగా నిర్ణయాలు తీసుకోక శాంతంగా ముందుకు వెళ్తే విజయాలు మీ సొంతమవుతాయి. ఆరోగ్యరీత్యా చూసినట్లయితే మీరు మీ తండ్రి అలాగే తల్లిగారి ఆరోగ్య విషయంలో అధిక శ్రద్ధ వహించవలసి రావచ్చును. వాహనం నడిపేటప్పుడు అధిక శ్రద్ధతో ఉండగలరు. సమయానికి భుజించడం, త్వరగా నిద్రలేచి త్వరగా పడుకోవడం, అధికంగా ఆలోచించక మనస్సుని ప్రశాంతంగా పాజిటివ్గా ఉంచుకోగలరు. పొగ త్రాగడం, మద్యం సేవించడం, మాంసాహారం భుజించడం వంటి అలవాట్లు మీకు ఉండినట్లయితే పూర్తిగా మానివేయండి. ఎందుకంటే శనిదేవుడికి ఈ అలవాట్లంటే అస్సలు నచ్చదు. యోగా, ధ్యానం, వాకింగ్ వంటివి అలవర్చుకొని సాధన చేసినట్లయితే మీరు మంచి ఆరోగ్య ఫలితములను పొందగలరు. పరిహారం కొరకు మీరు వీలైనంత వరకు నీతి నిజాయితీగా ఉంటూ ధర్మబద్ధంగా నడుచుకున్నట్లయితే శని భగవానుడు మిమ్మల్ని బాధించడు. నోరు లేని జీవులకు, పేదలకు మీకు తగినంతలో అన్నదానం చేయండి. లేని వారికి దాన ధర్మాలు చేయండి. శనివారం నాడు ఒక ముద్ద అన్నాన్ని కాకులకు ఆహారంగా పెట్టండి. శనివారం నాడు శనీశ్వరుడిని నీలిరంగు పుష్పాలతో అలంకరణ చేసి పూజించినట్లయితే శని భగవానుడు సంతోషించి మీకు చాలా మేలు శుభయోగ ఫలితములను కలుగచేస్తాడు. అలాగే సోమవారం నాడు శివుడిని, మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని, శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని విధిగా పూజించినట్లయితే శని భగవానుడి అనుగ్రహం పొందవచ్చు. అలాగే ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుట వల్ల మీరు మంచి మేలు ఫలితములను పొందవచ్చు. కావున ఈ పరిహారాలను నమ్మకంతో పాటించినట్లయితే మీకు 2023 సంవత్సర మధ్య శని ప్రభావ కాలంలో ఎటువంటి ఇబ్బందులు కలుగక హాయిగా సుఖ సంతోషాలతో నిర్భయంగా జీవించవచ్చు. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.